బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో గిరిజనుల ఆరాధ్య దేవత భక్తుల కొంగు బంగారం కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పారమ్మ తల్లి కొండపైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారాన్ని కొనసాగిస్తూ కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పారమ్మ కొండ ప్రకృతి సోయిగాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చూడడానికి శివలింగ ఆకృతిలో ఉంటుంది. చుట్టూ ఉన్న గిరిజన గ్రామాల్లో శివపార్వతుల విగ్రహాలు ఊరిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి కొండపైకి తీసుకువెళ్లారు. మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి సాలూరు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణం తొలగించేందుకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆలయ ట్రస్ట్ చైర్మన్ బొన్నాడు శ్రీను దంపతులు జరిపించారు. ఐటీడీఏ పీఓ కొర్బనాథ్ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిషత్ సభ్యులు, హైందవ ధర్మసేన, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మాండ నాయకే చతుర్దశ భవనాధీశ్వరి భువనేశ్వరి రామ్ కన్యా. ఇప్పుడు ప్రస్తుతం మీరు పంచముఖేశ్వర స్వామి స్వరూపంలో కూర్చున్నారు. మగ పిల్లల దగ్గర అయ్యా మీకు ఏమైనా అర్థమైందా? అమ్మాయి యొక్క వివరాలు లేదు గురువు గారు, అర్థం కాలేదు. అత్యంత వైభవంగా సాలూరు మున్సిపాలిటీ దగ్గర జరిగింది. దీనికి ఈ తల్లి గిరిజన ఆరాధ్య దేవత. ఈ ఉత్సవాలకి సాలూరు చుట్టుపక్కల ప్రజలతో పాటు ఒరిస్సా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా భక్తులు కూడా దీనికి తరలివచ్చారు. ఈరోజు సుమారు 5,000 మందికి అన్నప్రసాదం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? కార్తీక మాసం సందర్భంగా లోక కళ్యాణం అర్థం శ్రీ పార్వతీ పరమేశ్వరి కళ్యాణం జరుపుకున్నాం. కళ్యాణం ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 4వ సోమవారం జరుపుటకు ఇక్కడ గిరిజన పురజన సమ్మేళనంగా జరిగే కార్యక్రమానికి విశేషంగా వేలాదిగా భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఈ పురాతన ఆలయం ఇక్కడ మన ఒక ఆంధ్ర నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి కూడా 4,000 మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.